రాయలసీమలో సరికొత్త డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాలను కర్ణాటక రాష్ట్రంలో కలపాలంటూ ఈ ప్రాంతంలో డిమాండ్ లేవనెత్తుతున్న నేపథ్యంలో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కర్ణాటక ఏకీకరణ సమితి నాయకులు ఆనంద్ రంగారెడ్డి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నమస్తే అండి. ఈ కర్ణాటక సరిహద్దు ప్రాంతాలను కర్ణాటకలో కలపాలనే డిమాండ్ ఎందుకు తెర మీదకు తీసుకొచ్చారు? దీని వెనక ఏదైనా రాజకీయ ఉద్దేశం ఉందా, లేదంటే ఈ ప్రాంతం ఈ విధంగా చేస్తే డెవలప్ అవుతుందని భావిస్తున్నారా? ప్రధానంగా ఈ డిమాండ్ విషయంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. ఇది ఏ వ్యక్తులకో ఏ రాజకీయ పార్టీలకో వ్యతిరేకంగా వచ్చినటువంటి డిమాండ్ కాదు. ప్రధానంగా ఈ డిమాండ్ ఈనాటిది కాదు. ఈ డిమాండ్ ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు మొట్టమొదటి మడక్సిర ఎమ్మెల్యే అయినటువంటి స్వర్గీయ రెడ్డి సిద్ధనగౌడ్ గారు ఆ రోజే వ్యతిరేకిస్తూ ఇంత రవాణా ఈ ఇతర కమ్యూనికేషన్ సౌకర్యాలనే సమయంలో ఢిల్లీకి వెళ్ళి దీనిపైన ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ రోజు అతను ఢిల్లీకి వెళ్ళినప్పుడు చాలా రోజులుగా తిరిగి రాకపోతే అతను ఉన్నాడా లేదా అనే అనుమానాలు కూడా కుటుంబ సభ్యులతో పాటు ఈ ప్రాంత ప్రజలు వ్యక్తం చేసినట్లు ఉంది. రెండో విషయం, భౌగోళికంగా చరిత్రాత్మకంగా చరిత్రపరంగా చూసినా భౌగోళికంగా చూసినా అభివృద్ధి చెందడానికి కర్ణాటకతో కలిసి ఉంటేనే సాధ్యమవుతుంది. ముఖ్యంగా పూర్వ చరిత్ర చూసుకుంటే అటు బళ్ళారి, చిత్రదుర్గ, రాయచూరు నుంచి ఇటు రాయదుర్గం, కళ్యాణ దుర్గం, నిడిగల్లు, మరి మడక్సిర, మిడిగేసి, మధుగిరి నుంచి ఇటు బెంగళూరు కానీ ఇటు మైసూరు వరకు కూడా కోటల పైన ఉన్నటువంటి కట్టడాలన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఈ పెనుగొండ ఈ ప్రాంతాలకు సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. శిలాశాసనాలు వీటిని పట్టిన చూసినప్పటికీ కూడా పూర్వ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా కర్ణాటకతో, ప్రస్తుతం ఉన్నటువంటి కర్ణాటకతోనే ఈ ప్రాంతానికి అనుబంధం ఉంది, కానీ ఎప్పుడు కూడా కోస్తాంధ్రతో, ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్తో పూర్వం కూడా సంబంధాలు లేవు. రెండవది, ముఖ్యంగా ఏ ప్రాంతమైన అభివృద్ధికి కీలకమైంది, భవిష్యత్తు కూడా అవసరమైంది నీరు. నీరును తీసుకురావాలన్నప్పటికీ కూడా భౌగోళికంగా ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. హంద్రీ నీవ ఎంతో ప్రయత్నంగా ఎన్నో పోరాటాలు ఫలితంగా తీసుకొచ్చినప్పటికి కూడా ఈరోజుకు కూడా ఈ ప్రాంతాలకేం రాలేదు. పేరుకు నీరు వచ్చినాయే కానీ ఎక్కడ కూడా ఒక ఎకరాన్ని స్థిరీకరించడానికి కానీ చేయడానికి కానీ జరగలేదు. హంద్రీ నీవ నీరు ఈరోజు కూడా రాయదుర్గం, కళ్యాణ దుర్గం ప్రాంతాలకి కాలువలే లేవు. ఊరికే ఏదో చెప్తున్నారు కానీ లేదు. పూర్వం ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సత్సాయి జిల్లాలకు వచ్చేటప్పటికీ పెనుగొండ కానీ, హిందూపూర్ కానీ, మడక్సిర ప్రాంతాలకు కానీ కాలువలు ఉన్నాయి, కానీ అతి కొద్ది ప్రాంతాలకు మాత్రమే నీరు ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రతిపాదించింది వచ్చేసి 38,000 ఎకరాలు మడక్సిర బ్రాంచ్ కెనాల్కి ఆయకట్టు అన్నారు. తర్వాత నేరుగా ఆయకట్టు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి దాదాపు 10,000 ఎకరాలు ప్రపోజ్ చేశారు. అంటే 5 TMC నీళ్లు రావాలి. ఎప్పుడు కూడా 5 TMC రాలే. పోనీ అక్కడ మాల్యాల దగ్గర శ్రీశైలం డ్యామ్ నుంచి ఎత్తిపోస్తున్నటువంటి నీళ్ళలో మా వాటా ఎంత అనేది ఇప్పుడు ఈ రోజుకి తెలుసలేదు. ఎవరు వాటాలు ఎంత అని తెలియదు. ఎవరు బలం ఉంటే, ఎవరు ఎక్కడుంటే వాళ్ళు వాడుకుంటున్నారే కానీ ఈ ప్రాంతాలకు న్యాయం జరగలేదు. ఈ ప్రాంతాలకు న్యాయమైనటువంటి కోటా కూడా ఇంతవరకు ప్రభుత్వం ప్రకటించలేదు, ఇవ్వలేదు కూడా. మరి రవాణా సౌకర్యాల దృష్ట్యా ఇక్కడ మాకున్నటువంటి విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ మాకు పూర్తిగా కర్ణాటక ప్రాంతాలతోనే సత్సంబంధాలు ఉన్నాయి, కానీ ఇటువైపు చాలా తక్కువ. మరి సామాజిక పరంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేని కొన్ని సామాజిక వర్గాలు, అంటే కులాలు, ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి, సరిహద్దు ప్రాంతాల్లోనే. వీళ్ళు అక్కడ ఇక్కడికంటే మెరుగైన రిజర్వేషన్ సౌకర్యాలు పొందుతున్నారు. ఇక్కడ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నా, తర్వాత కొంతమంది గతంలో ఉన్న రిజర్వేషన్ను ఈ ప్రాంతాలని మళ్ళీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అయిన తర్వాత కోల్పోవడం కూడా జరిగింది.
ఉదాహరణకు చాలా కాలంగా బోయ వాల్మీకి కులాలు కర్ణాటకలో ఎస్టీలో ఉన్నాయి మాకు కూడా కల్పాలనేటువంటి డిమాండ్ చాలా కాలంగా ఉంది కానీ ఇంతవరకు దానికి మాటల్లోనే జరిగింది కానీ కాదు అదే కర్ణాటకకు చేర్తే వీళ్ళ ఎస్టీ హోదా పొంది ఆ ప్రాంతంలో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు విద్య ఉపాధి పరంగా కూడా రాజకీయంగా కూడా కొంత మెరుగైన సౌకర్యాలు పొందేటువంటి అవకాశాలు ఇలాంటివి చాలా ఉన్నాయి మీ డిమాండ్ కు అంటే కర్ణాటక ప్రభుత్వం గావచ్చు కర్ణాటక ప్రజలు గావచ్చు అంటే ఆమోదిస్తారని మీరు భావిస్తున్నారా ఇది కర్ణాటక ప్రభుత్వాలు గాని కర్ణాటక ప్రజలు గాని ఆహ్వానిస్తారని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం ఇందు కారణం గత సంవత్సరం అపీల్ చేసినప్పుడు కర్ణాటకకు చెందినటువంటి పలువురు కూడా ఈ విషయంలో ఆహ్వానించడం జరిగింది అదే విధంగా వారికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు పూర్వ జిల్లా కేంద్రం గాని ప్రస్తుతం లేకపోతే ముందు కూడా ఉన్నటువంటి పెనుగొండ నుండి మడకసిర అమరాపురం రొళ్ళాగిలి వెళ్ళాలంటే మధ్యలో కర్ణాటక నుండే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది వేరే మార్గం లేదు కొన్ని సమయాల్లో ఆంధ్ర అధికారులు కర్ణాటకలోని వాహనాలను మా రాష్ట్రంలో ప్రవేశించారని చెప్పి తీసుకొచ్చి వేధించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి తర్వాత వాళ్ళకు కూడా కొంత ఈ పావగడ ఇటువైపు పోవాలంటే బెంగళూరు నుంచి సమీప ప్రాంతం మడకసిర మీదుగా వెళ్తారు అదే పరిస్థితి ఇందుపూర్లో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ పన్నులు కట్టి తీసుకోబోతున్నప్పటికీ కూడా ఆంధ్రాలో ప్రవేశించడంతో రవాణా శాఖ అధికారులు కానీ పోలీసు ఈ పన్నుల శాఖ వాళ్ళు వాళ్ళని ఆపి వేధించడం వాళ్ళకి మళ్ళీ రెండోసారి కూడా ట్యాక్సులు కట్టించుకోవడం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా అధిగమించవచ్చు అనేటువంటిది అటువంటి సమస్యలు ఉండేలేదనేటువంటిది ఒకటి తర్వాత కర్ణాటకతోనే ఇక్కడి వారికి వివాహ మరి అనేక వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటికి కూడా సులభతరం అవుతుంది కాబట్టి ఇక్కడి నుండి వెళ్ళే వాళ్ళ ఈ ప్రాంతాల నుంచి కర్ణాటకలో విలీనమయ్యే దాని నుంచి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవని వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నారు అంటే ప్రధానంగా నీటి వాటాల్లోనూ నీటి పంపకాల్లో అన్యాయం జరిగిన కారణంగా అంటే నీటి వాటాలు ఇంతవరకు తేల్చని కారణంగానే ఈ ప్రాంతాలు కర్ణాటకలో కలిస్తే బాగుపడతాయని మీరు భావిస్తున్నారా ఇందులో రెండు అంశాలు భౌగోళికంగా కూడా కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి నీటి రావడంలో తర్వాత ప్రభుత్వాలు కూడా ఈ ప్రాంత అవసరాలని ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రాధాన్యతల్ని గుర్తించడంలో వైఫల్యం చెందాయి ఇక్కడ ఉన్నటువంటి పంటలకు ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహం కానీ ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే అంశాలకి ఇవ్వాల్సినటువంటి మద్దతు ఇతర అంశాల్లో కూడా ప్రభుత్వాలు గుర్తించడంలో విఫలమయ్యాయి మళ్ళీ భౌగోళికంగా కూడా చెప్పడం జరిగింది ఇక నీటి వనరుల విషయంలోకి వచ్చేటప్పటికీ అంద్రీనీవ అనేటువంటిది ప్రాజెక్టు వాస్తవానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు ఏ విధంగా అయితే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారో అంద్రీనీవాను కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఆ రోజుంది కానీ తర్వాత కూడా ఈ డిమాండ్ను కూడా ఎవరూ తీసుకోవడం లేదు ఎందుకు గుర్తించాలి అంటే భారతదేశంలోనే ప్రధానంగా రాజస్థాన్ ఎడారి తర్వాత దక్షిణ భారతంలో ఎడారీకరణ జిల్లా ఏకైక జిల్లా అంటే పూర్వం జిల్లా అనంతపురం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది తర్వాత ఈ అనంతపురం జిల్లాకి ఆనుకొని ఉన్నటువంటి బళ్ళారి రాయచూరు ఆ ప్రాంతాలు మాత్రమే ఎడారి ప్రాంతాలుగా ఉన్నాయి ఈరోజు ఈ ఎడారి ప్రాంతాలని కూడా పూర్తిగా పట్టించుకోవడం లేదు ఎడారీకరణ ప్రారంభమైనటువంటి రాయదుర్గం తాలూకాలో పలు ప్రాంతాలు ఉన్నాయి వాటి అభివృద్ధికి కూడా ఏమాత్రం చర్యలు తీసుకోలేదు ఈరోజు మనము ఈ విషయంలో ఒకసారి ఆలోచన చేస్తే రాజస్థాన్లో ఆ ప్రాంతం ఎడారి దానికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేసింది అక్కడ పరిశోధన అభివృద్ధి అక్కడ ఏం చేస్తే డెవలప్ జరుగుతుంది ఉదాహరణకి కాజ్రి అనేటువంటిది జోధ్పూర్లో ఉంది సెంట్రల్ యారిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇలాంటి సంస్థలు ఇక్కడ కూడా రావాలి కానీ అటువంటి ఏటి కూడా తెరపైనకి రావడం లేదు గతంలో ఈ విభజన అంశాల్లో
కడపలో ఉక్కు కర్మాగారాన్ని చేర్చారే గాని అనంతపురం జిల్లాలో రాయదుర్గం ప్రాంతంలో సరిహద్దులో ఐరన్ ఓర్ లభిస్తా ఉంది. ఐరన్ ఓర్ ఆధారంగా గతంలో కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఒక సంస్థ ద్వారా ఏర్పాటు చేయాలి అక్కడ కర్మాగారం అనేటువంటిది డిహరేహల్ ప్రాంతంలో చేయాలనేటువంటిది డిమాండ్ ఉంది. అది కూడా ఈ రోజు కూడా ఎవరు దాని ప్రస్తావన తీసుకురావడం లేదు. అంటే ఇక్కడ వనరులు ఉన్నాయి, పారిశ్రామికీకరణ కోసం అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోవడం లేదు. ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఇక్కడ అనుకూల పరిస్థితులు, వాతావరణ అనుకూల పరిస్థితుల ఆధారంగా పాడి పట్టు ఇలాంటి పరిశ్రమలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దీన్ని ప్రోత్సహించడానికి కానీ దీన్ని సరైనటువంటి ఆదరణకు నోచుకోవడం లేదు. అంటే ఈ ప్రాంతం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వహిస్తున్నాయి, ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క వాయిస్ని నెగ్లెక్ట్ చేస్తున్నాయి అనేటువంటి దానికి దీనికి ఉదాహరణగా మీకు చెప్తున్నా. అయితే గతంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కర్ణాటకకు సంబంధించిన ప్రాంతంతో తెలుగు మాట్లాడే ప్రజల్ని కలవమంటే ఈ ప్రజలు దాన్ని ఆమోదించే పరిస్థితి ఉంటుందంటారా? ఇందులో రెండు అంశాలు. భాషా ప్రయుక్త రాష్ట్రాలని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ ఇవి ఏదైతే మేము ప్రతిపాదిస్తున్నామో ఈ రోజుకి కూడా అంటే దీన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా దాదాపు 50 సంవత్సరాలు కావస్తుంది. 50 సంవత్సరాల్లో కూడా ఈరోజు కూడా ఈ ప్రాంతాల్లో కన్నడ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, కన్నడాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు, కన్నడ ప్రాంతాలతో సంబంధ బాంధవ్యాలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. రెండో అంశం, ఈరోజు మన సరిహద్దులో ఉన్నటువంటి కోలార్, చిక్బళాపూర్, బళ్ళారి, రాయచూర్ వంటి ప్రాంతాలు ఈరోజు కూడా తెలుగే మాట్లాడుతున్నారు. వాళ్ళు కన్నడ తెలుగు పూర్తిగా రెండు భాషలతోనూ ఇవ్వవుతున్నాయి. ఇక్కడ భాష అనేటువంటిది ఎక్కడ అక్కడేమీ అభివృద్ధికి ఆటంకం కాలేదే. ఇప్పుడు పారిశ్రామికంగా కూడా మనకు లభించాల్సినటువంటి బెంగళూరు సమీపంలో ఉన్నటువంటి తమిళనాడులో ప్రాంతాలు అభివృద్ధి చెందినట్లు జరగలేదు. ఇక్కడ ఒక ఉదాహరణకు మీకు చెప్తాం, హిందూపురం పారిశ్రామిక వాడ ప్రారంభించి చాలా రోజుల తర్వాత కర్ణాటకలో దానికి సరిహద్దుగా గౌరీబిద్నూరు ప్రారంభించినారు పారిశ్రామిక కూడా. గౌరీబిద్నూరులో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, 50 సంవత్సరాల తర్వాత ప్రారంభించినారు. ఈరోజు పక్కనే ఉన్నటువంటి హిందూపూర్ పారిశ్రామిక వాడల్లో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందో ఒకసారి ప్రభుత్వాలు శ్వేతపత్రం ద్వారా రెండు ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే తెలుస్తుంది. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎందుకంటే అనుకూల పరిస్థితులు ఉన్నాయని పాడి పరిశ్రమ ఈ గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 4-5 లక్షల లీటర్ల పాలు వస్తే ఈ ప్రాంతాల నుంచినే 3 లక్షల లీటర్ల పాలు వచ్చినాయి. అందుకు అనుగుణంగా ఏర్పాటు చేసినటువంటి పాడి పరిశ్రమ యూనిట్లన్నీ ఈరోజు మూతపడినాయి, వాటిని పట్టించుకోవడం లేదు. హిందూపూర్ పాలశీతల కేంద్రం కావచ్చు, అనంతపూర్ రాయదుర్గం కళ్యాణదుర్గం ప్రాంతాలకు బేస్గా పెట్టుకున్న అనంతపురం చిల్లింగ్ సెంటర్ కావచ్చు, మళ్ళీ కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసింది కావచ్చు, మడక్సిర్లో ఏర్పాటు చేసినవి కూడా మూతపడినాయి. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా గార్మెంట్ పరిశ్రమకు చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. గార్మెంట్ పరిశ్రమకు భవనాలు కట్టి ఇవన్నీ చేసినప్పటికీ కూడా మూతగా పడే ఉన్నాయి. మనం విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పరిశ్రమలు దీనికోసం ఒక సమ్మిట్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతర్జాతీయ సంస్థలు కూడా కలిసి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గార్మెంట్ పరిశ్రమలకు సంబంధించి కానీ, పాడి పరిశ్రమకు సంబంధించి కానీ, లేక పట్టు పరిశ్రమకు సంబంధించి కానీ ఒక్క యూనిట్ని కూడా తీసుకురాలేకపోయినారు. ఇక్కడ అవకాశాలను కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈ ప్రాంతాలని కర్ణాటకలో కలిపేస్తే ఆ ప్రాంతం నుంచి అంటే నీటి పారుదల సౌకర్యం కావచ్చు, నీటి పంపిణీ అవకాశాలు కానీ ఇక్కడికంటే మెరుగ్గా ఉంటాయని మీరు భావిస్తున్నారా? అందుకోసమే మా డిమాండ్లో ప్రధానమైనటువంటిది ఇప్పుడు తుంగభద్ర డ్యామ్కి సంబంధించి ఒక ప్రధానమైన డిమాండ్. ఎందుకు తుంగభద్ర డ్యామ్ని పూర్తిగా కర్ణాటక ప్రాంతానికి ఇచ్చి ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి వాటా అయితే ఉందో అంటే హెచ్ఎల్సీకి కానీ ఎల్ఎల్సీకి కానీ అక్కడ తెలంగాణకు ఉన్నటువంటి రాజోల్ బండే డైవర్షన్ స్కీమ్కి సంబంధించి వాటా ఏదైతే కోటా ఉందో ఆ కోటాని పూర్తిగా ఇక్కడ ఇవ్వండి, ఇచ్చినప్పుడు ఆ కోటా వాటర్నే ఆ వాటానే ఇక్కడ ప్రాంతాలు ఏదైతే మనం కోరుతున్నామో ఈ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వండి అని. ఎందుకంటే ప్రస్తుతం వచ్చేసి గతంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్ అది తుంగభద్ర ప్రాజెక్ట్, ఆంధ్ర కర్ణాటక రాష్ట్రం. కానీ ప్రస్తుతం ఏమైంది, తెలంగాణ రాజోల్ బండ్ డైవర్షన్ స్కీమ్ ద్వారా 3 రాష్ట్రాల ప్రాజెక్ట్ అయింది. ఈ 3 రాష్ట్రాల ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో నీటి వినియోగానికి కొన్ని అవరోధాలు ఉన్నాయి.
చాలా కాలంగా మన ప్రాంతంలో వినిపిస్తున్నటువంటిది పూర్వ అనంతపురం జిల్లాలో సమాంతర కాలువ తీసుకురావాలి తుంగభద్ర డ్యామ్ కి అనేటువంటి కానీ జరిగిందా జరగడం లేదు అదే ఒక రాష్ట్రంలో ఉంటే కామన్ ఇంట్రెస్ట్ తో ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి మరి హంద్రీనీవా నీటికంటే ఇంకా ఈజీగా రాయదుర్గ గాని కళ్ళాందుర్గ గాని మడక్సిర హిందూపూర్ తనగొండ తాలూకాలకి అదే విధంగా ఆ పక్కన హెచ్ఎల్సి దీనిలో ఆల్రెడీ కొంత వాటర్ వస్తా ఉంది అదే ప్రాంతాలకు ఈజీగా ఇవ్వచ్చు ఇంత లిఫ్ట్ల అవసరం లేదు పెద్ద చాలా ఎత్తు స్థాయికి ఈ రోజు లిఫ్ట్లతో హంద్రీనీవా నీళ్లు తీసుకొస్తున్నాం కానీ ఈ నీరు అవసరం లేదు ఇప్పుడు ఆల్రెడీ రాయదుర్గం తాలూకాలో భాగమైనటువంటి బొమ్మన్హాళ్ళు కనేకల్కి వస్తున్నాయి కనేకల్ నుంచి రాయదుర్గం ప్రాంతానికి కానీ కళ్ళాందుర్గం ప్రాంతానికి కానీ తీసుకురావచ్చు ఇప్పుడు ఇంకొక ఇది ఉంది ఏమంటే ఇప్పుడు హంద్రీనీవాలో భాగమైనటువంటి బెలగుప్ మండలంలో ఉన్నటువంటి ఇది జీడిపల్లి రిజర్వాయర్ ఉంది అది కళ్ళాందుర్గం సమీపంలో ఉంది ఇంత హైట్ లోంచి తీసుకురావాల్సిన అవసరం లేదు అటు నుంచి లిఫ్ట్ ద్వారా ఈ వాటర్ ని తీసుకొస్తే ఇది అవుతుంది ఆల్రెడీ ఉన్నటువంటి భైరవంతిప్పును మనం స్టెబిలైజ్ చేసుకోవచ్చు అక్కడ 10000 ఎకరాలకి 2-3 మండలాల్లో భైరవంతిప్ప ప్రాజెక్ట్ ద్వారా గుమ్మగట్ట బ్రహ్మసముద్రం ఈ ప్రాంతాలకి ఆయకట్టు ఉంది దాన్ని సిరీకరించి ఇవి తీసుకొని రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ నీటి విషయాలకు వచ్చేటప్పటికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి తర్వాత దీని ప్రకారం తీసుకున్నప్పటికీ కూడా అక్కడికంటే తక్కువ ఖర్చుతోనే ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ ని కొంత మోడిఫై చేసి కూడా నీళ్లు ఇవ్వొచ్చేదానికి అవకాశం ఉంది ముఖ్యంగా నీటి విషయాల్లో ఈ ప్రాంతాలను బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు అనే దానికి ఒక ఉదాహరణ గత సంవత్సరం పెద్ద నీళ్లు ఎక్కడ చూసినా వర్షాలు పడినా ఇదైనాయి కానీ ఈ ప్రాంతాల్లో అంత పెద్ద ఎత్తున వర్షాలు పడి 25-30 సంవత్సరాల తర్వాత నీళ్లు వచ్చినప్పటికీ కూడా ఈ ప్రాంతాల్లో చెరువులు నిండలేదు తుంగ కృష్ణాలో శ్రీశైలం నీటిపైన పెద్ద డిమాండ్ లేకపోయినప్పటికీ కూడా ఈ నీటిని కనీసం ఆ ప్రాంతాలకు ఇవ్వవచ్చు వచ్చే ఇబ్బందులను పరిశీలించడానికి కూడా నీటి విషయాల్లో లిఫ్ట్ చేయడంలో విఫలమైనారు ఎంత నీరైనా గత సంవత్సరం తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ తీసుకురాలేదు అనంతపురం జిల్లా కావచ్చు కర్నూలు జిల్లా కావచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా నీటి కొరత కారణంగా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొన్ని ప్రాంతాలు కర్ణాటక సరిహద్దు ప్రాంతంతో చాలా సంబంధాలు ఉంటాయి విద్య వ్యాపార వైద్యం కావచ్చు అన్ని రకాల సంబంధాలు వివాహాది సామాజిక సంబంధాలు కూడా కర్ణాటక ప్రాంతంతో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాలను కర్ణాటకలో కలిపితే కర్ణాటక ప్రభుత్వం కామన్ ఇంట్రెస్ట్ తోనైనా సరే ఈ ప్రాంతాలకు నీటి పారుదల సౌకర్యము నీటి పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేస్తుందనేది ప్రధానంగా కర్ణాటక ఏకీకరణ సమితి వాదన ఈ విధంగా ఈ ప్రాంతాలను కర్ణాటకలో కలిపితే ఖచ్చితంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి ఈ ప్రాంతాలకు అవసరమైనటువంటి నీరు అందుతుంది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఈ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఈ ప్రాంతానికి కేటాయించాల్సినటువంటి నీటి వాటాలను కేటాయించలేదు నీటి వనరులను పంపిణీ చేయలేదు నీటి పారుదల వ్యవస్థను నిర్మించలేదు కాబట్టి ఈ ప్రాంతం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా కర్ణాటకలో కలపడమే పరిష్కారం అనేది ప్రధానంగా కర్ణాటక ఏకీకరణ సమితి వాదన విజువల్ జర్నలిస్ట్ దాదా పేరుతో భరత్ ఆర్టీవీ అనంతపురం జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది